सीएम करोना వచ్చిన విషయాన్ని సీఎస్ సోమేష్ కుమార్ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రత్యేక డాక్టర్ల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందని తెలిపారు. ఆరుగురు డాక్టర్ల బృందం బాతాల పోశెట్టి ఆరోగ్య పరిస్థితిని పరీక్షిస్తా ఉన్నారు. అయితే సీఎం కేసీఆర్ సతీమణి కూడా గతంలో కరోనా వచ్చినట్టు కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో వాళ్ళ ఇంట్లో ఆక్సిజన్ ఎట్లా అందిస్తా ఉంటారు, వాళ్ళ ఇంట్లో గాంధీ హాస్పిటల్ సిబ్బంది పని చేస్తురా యశోదన ఎవరు అనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అది మొత్తానికి కేసీఆర్ ఇంట్లో కొంత కరోనా కలకలమైతే కనిపిస్తా ఉంది. యశోద ఆసుపత్రిలోంచి ఆరుగురు డాక్టర్ల బృందం బాతాల పోశెట్టికి రక్షణగా నిలబడ్డారు. గాంధీ హాస్పిటల్ కడ పేదవాడు అరిచినా గీపెట్టినా ఆక్సిజన్ అందలేదని చెప్పి ఎంత మొత్తుకున్నా వాళ్ళని పట్టించుకున్న దాఖలాలు లేవు. అంబులెన్సుల్లోనే ప్రాణాలు పోయినాయి. సో కేసీఆర్ ను కూడా ఖచ్చితంగా గాంధీ ఆసుపత్రికి తీసుకురావాల్సిందే, గాంధీలోనే ట్రీట్మెంట్ చేయాలని చెప్పి తెలంగాణ ప్రజలమైన మేము డిమాండ్ చేస్తున్నాం. తెలవాల రాజకీయ నాయకులకు సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉంటుందో. ఇయాల నీకు వైద్యం కావాల్సి వస్తే యశోద ఆసుపత్రిని మొత్తం ఫామ్ హౌస్కు తెచ్చుకున్నావు. పేదోడికి వైద్యం కోసం గాంధీ హాస్పిటల్కి పోతే అంబులెన్స్లోనే గంటల కమాను నిలబెట్టి వాళ్ళ ప్రాణాలు పోయిన తర్వాత శవాలను ఇంటికి పంపిస్తూ ఉన్నారు, శవాలు లాక్కొని పోతూ ఉన్నారు. సో ఈ రకంగా బాతాల పోశెట్టి నీ దుర్మార్గమైనటువంటి వ్యవహారానికి కేసీఆర్ కరోనా వచ్చిందంటే అయ్యో అనేటోడు లేడవడు, పాపం అనేటోడు లేడు. అట్లుంది నీ పరిస్థితి, నీ పరిపాలన. ఇప్పటికైనా మంచి తెచ్చుకో, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకో.